హాయ్ అండి, నమస్తే. నేను మీ పావనిని. వెల్కమ్ టు మై ఫుడ్స్ మై ఐడియాస్. ఈరోజు మీకు నేను టిఫిన్స్లోకి చట్నీని చేసుకునే విధానాన్ని చూపిస్తున్నాను. చట్నీ అంటే అందరికీ తెలుస్తుంది, కానీ ఒక్క ఇంగ్రీడియంట్ అంటే కేవలం ఒకటి వేస్తే, దానిలో యాడ్ చేస్తే ఆ చట్నీకి వచ్చే టేస్టే వేరు. సో దానికి ముందుగా కావాల్సినవి పల్లీలు వేయించి పెట్టుకున్నాను. నేనైతే ఇక్కడ పొట్టు తీయట్లేదు, పొట్టు తీయకుండా వేసుకుంటున్నాను. కొద్దిగా పుట్నా పప్పులు, జీలకర్ర కొంచెం, ఫ్రెష్గా ఉండే కరేవేపాకు రెమ్మలు రెండు ఉంటే కనుక వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నా దగ్గర ఫ్రెష్ కరేపాకు లేదు, రెండు రెమ్మలు కూడా కాదు, ఎన్నో కొన్ని ఆకులు ఉన్నాయని వేసుకున్నాను నేను ఇక్కడ. దానిలోనే పచ్చిమిర్చి వేయించాల్సిన అవసరం లేదు, మూడు కానీ నాలుగు కానీ పచ్చిమిర్చి వేయండి. సాల్ట్ వేయండి. చింతపండుని ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయచ్చు. ఇవన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని తాలింపు పెట్టేసుకోవడమేనండి. అంతే అయిపోయింది చట్నీ. చాలా అంటే చాలా ఈజీ, అంతకంటే ముఖ్యంగా చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇందులో కరివేపాకు వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.